ప్రగతి భవన్ లా పంటల మీటింగ్లు అవుతున్నాయి ఆఫీసర్లను కుసబెట్టుకొని ఏ పంట వేయాలి ఎంత ధర పెట్టాలి ఏం కొనాలి ఏం కొనొద్దు అనే చర్చలు నడుస్తున్నాయి మనం చెప్పినట్టు రైతులు చేస్తే ఓకే లేదంటే పంటలు కొనొద్దని గట్టిగానే చెప్పినట్ట పెద్దసారు వద్దన్న పంటలేస్తే రేపు రేపు రైతు బంధు గిట్లా ఆపేస్తారని గుసగుసలు వినబడుతున్నాయి అది సరే మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో గడ్డికి నిప్పు పెడుతున్నారేమో అనుకునేరు వరుసేను అగ్గి పెట్టిరు రైతన్నలు నీళ్లు లేక ఎండిపాయే ఏరే పంట వేస్తానికి రాదు సర్కారు చెప్పిన సన్నాలు వేసినందుకు గింత పని అయింది దానివల్ల వేల రూపాయల మందు కొట్టినా సేను చేతికి రాకుండా అయిందట ఇక లాభం లేదని అగ్గిపుల్ల గీకేస్తున్నారు ఇక గీ కాక గోసిన సన్న రకం సన్నుట్లా మొత్తం రాదు ఎత్త అంటే అగ్గి తలిగేయి అగ్గి తలిగిపోతే సీఎం సార్ చెప్పిండని సన్నాలు పెడితే సేను పురుగు తలిగి ఇంత పని అయిందట తెలంగాణ కార్యకర్తరే టీఆర్ఎస్కు సపోర్ట్ చేసినా మన ఊళ్ళో కూడా నేను సభ్యత్వం ఉన్నా కరీంనగర్ జగిత్యాల జిల్లాలలో చాలా మంది ఇదే కదా దొడ్డోర్లు పండిస్తే కొనం అనే వరకు సన్నాలు పోస్తే గింత సఖనం అయింది ఫండ్ ఇచ్చిన వాళ్ళ ఖర్చు పెరిగింది దీని కూడా దొడ్డోర్ల రేటే పెడుతున్నారు సర్కారు చెప్పినందుకే సన్నాలు వేసినాము అంత ఏం చేస్తారో చెయ్యి అంటున్నారు ఇక మీరు మాకు రైతుల గురించి మాకు మన్నే పెడతారో దుమ్మే పెడతారో ఇక మీ ఇష్టం వాజివే మరి మక్కలు వద్దంటేసిన నీ కొనమంటే కొనమని జిజ్జు ఏసిరు దాకా రైతులంతా మలరబడితే సరే అని కంట పెడుతున్నారు మరి సన్నాలేన్రని చెప్పినప్పుడు నష్టమైతే కూడా సర్కారు సాయం చేయాలే కదా పట్నంలో ఆనలకు ఆగమైన పైసలు ఇచ్చినట్టే గవర్నమెంట్ వాళ్ళు ఆగమైన రైతులకు కూడా పైసలు ఇవ్వాల్సిందే